జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్స్ 35వ వారం అర్బన్ ప్లస్ రూరల్ రెండు మార్కెట్స్ కలిపి చూసుకున్నట్లయితే ఏ సీరియల్కి ఎంత రేటింగ్ వచ్చింది, ఏ ప్లస్లో ఉందో తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. మరి మీ ఫేవరెట్ సీరియల్ ఏంటో కింద కమెంట్ చేయండి. అలాగే ఒక లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి. ఇక ఫస్ట్ ప్లేస్లో ఎప్పటిలాగే పడమటి సంధ్యారాగం సీరియల్ 7.93తో కొనసాగుతుంది. ఇక సెకండ్ ప్లేస్కి వచ్చేసింది లాస్ట్ వీక్ లాగా మేఘ సందేశం 7.39తో. ఇక థర్డ్ ప్లేస్కి వచ్చేసింది నిండు నూరేళ్ల సహవాసం 7.19తో. ఇక ఫోర్త్ ప్లేస్కి వెళ్ళిపోయింది జగదాత్రి సీరియల్ 6.95తో. ఇక ఫస్ట్ ప్లేస్లో కొనసాగిన 39 సీరియల్ ఫిఫ్త్ ప్లేస్లోకి వచ్చేసింది అనమాట 6.71తో. ఇక ప్రైమ్ స్లాట్లో టెలికాస్ట్ చేయడం వల్ల ఈ రేటింగ్ లేదంటే ఇంకా తక్కువగా ఉండే అవకాశం అనమాట. ఇక నెక్స్ట్ సిక్స్త్ ప్లేస్లో 5.67తో అమ్మాయి గారు సీరియల్. నెక్స్ట్ మా అన్నయ్య సీరియల్ 4.73తో కొనసాగుతుంది. ఓన్లీ అర్బన్ చూసుకున్నట్లయితే 5.46తో మంచి రేటింగ్స్తోనే కొనసాగుతుంది. ఇక ప్రేమ ఎంత మధురం సీరియల్ 3.62తో సరిపెట్టుకుంది. అలాగే చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్ 2.65. ఇక ఆఫ్టర్నూన్ స్లాట్లోకి వెళ్ళిపోయినట్టయితే టాప్ వన్గా మొక్కుబొడక సీరియల్ 4.05తో ఉందన్నమాట. నెక్స్ట్ ప్లేస్లో 3.78తో గుండమ్మ కథ. నెక్స్ట్ సీతారాముడి కట్నం సీరియల్ 3.67తో కొనసాగుతుంది. తర్వాత కొత్త సీరియల్ కలవారి కోడలు 3.64. ఈ రెండింటికి కేవలం 0.03 డిఫరెన్స్ మాత్రమే ఉందన్నమాట. నెక్స్ట్ జానకి రామయ్య గారి మనవరాలు 3.59తో కొనసాగుతుంది. ఇక జాబిల కోసం ఆకాశమల్లే 3.07తో. ఇక సీతారామ ఆఫ్టర్నూన్ స్లాట్లు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి స్టార్ట్ అయినాక సో లాంచ్ విక్ టీఆర్పీ అనే చెప్పచ్చు 2.30తో సరిపెట్టుకుంది. ఇక ఆఖరిగా సూర్యకాంతం సీరియల్ ఓన్లీ 2 రేటింగ్తో అన్నిటికన్నా లీస్ట్ రేటింగ్తో ఉంది. సో మరి మీ ఫేవరెట్ సీరియల్ ఏంటో కింద కమెంట్ చేయండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో.